అడ్డుకున్న చరిత్ర పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాము అని అంటే అడ్డుకున్న చరిత్ర పేదలకు ఇల్లు కట్టిస్తాము అని అన్నా కూడా అడ్డుకున్న చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సొంతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇలాంటి అన్యాయమైన ముసలాయన 28 సంవత్సరాల క్రితమే సీఎం అయిన ఈయన 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈయన కనీసం ఈయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా మీకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా ఒకటి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకొస్తుంది అని అడుగుతా ఉన్నా రెండు చేతుల పైకి తీలే ఇలా 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 మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి వ్యక్తికి ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలి అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి ఎందుకు ఇలాంటి వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టడానికి దత్తపుత్రుడు ఎందుకు పరిగెత్తా ఉన్నాడు అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా దత్తపుత్రుడు సీఎం కావడానికి కాదట ఇలాంటి చంద్రబాబును సీఎం చేయడానికట ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతాదా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు ఈరోజు తనకు అధికారం ఇస్తే వీళ్ళ నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలు నిజంగా నిన్న 3 సభలు నిర్వహించారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట తనకు అధికారం ఇస్తే ప్రతి నోట్లో నుంచి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు వాళ్ళకు అధికారం ఇస్తే ఎవరిని వదలరట తనకు గిట్టని వారి అంతు చూస్తాడట మట్టు పెడతాడట ఉగ్రరూపం చూపిస్తాడట ఏకంగా నరకం చూపిస్తాడట ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట ఇది ఆయన ఆయన దత్తపుత్రుడు ఆయన సొంత పుత్రుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు రోజు నిజంగా నిజంగా ఈ పెద్ద మనిషి నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి వారికి నరకం చూపించాడు బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నాడు తోలు తీస్తా అన్నాడు తాట తీస్తాను అని బెదిరించాడు బీసీలకు 143 వాగ్దానాలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మరి వాళ్లకు నరకాన్ని చూపించాడు మైనారిటీలకు ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనారిటీలను మైనారిటీ ఓట్ బ్యాంక్తో చెలగాటమాడటాన్ని
అదే పనిగా పెట్టుకొని నరకం చూపిస్తా ఉన్నాడు వాళ్ళకు. ఎస్టీలకు ఏనాడు న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్ఓఎఫ్ఆర్ పట్టైనా సరే కనీసం ఆ ఎస్టీలకు ఇవ్వకుండా తన పెత్తందారులకు మన్యాన్ని అప్పజెప్పి నరకం చూపించాడు. అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, అన్యాయం చేశాడు. అత్త మగపిల్లాడిని కంటానంటే, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడవాళ్ళను సైతం అగౌరవపరిచాడు. ఇటువంటి మనిషి ఈరోజు మైకు పట్టుకున్నాడు, ఊదర కొడతా ఉన్నాడు. 2014 సంవత్సరం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఎన్నికల వేళ 2000